జూన్ 30 చరిత్రలో ఈరోజు 1855 జూన్ 30 తేదీన హుల్ విప్లవం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజును హుల్ డేగా జరుపుకుంటారు. సంతాలీ భాషలో హుల్ అంటే తిరుగుబాటు అని అర్థం. ఈ తిరుగుబాటును మొదటి స్వాతంత్ర్య యుద్ధంగా కూడా పరిగణిస్తారు. ఈ తిరుగుబాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భూస్వాములు ఇంకా భూస్వామ్యవాదుల విధానాలకు వ్యతిరేకంగా జరిగింది. ఈ తెగల తిరుగుబాటు 1855 ప్రారంభమై 1856 వరకు కొనసాగింది. ఈ తిరుగుబాటుకు జార్ఖండ్లోని బగ్నాడీ గ్రామానికి చెందిన సిద్ధు, కిన్హు ఇంకా చందు భైరవ్ నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటులో సిద్ధు డూఆర్డై విదేశీయులు మా మట్టిని విడిచిపెట్టండి అని నినదించారు. హుల్ విప్లవం జార్ఖండ్లోని సంతాల్ పరగణా నుండి ప్రారంభమైంది. ఈ విప్లవంలో 50,000 మందికి పైగా పాల్గొన్నారని అంచనా. ఇందులో సంతాలీలు తమ సంప్రదాయ ఆయుధాలతో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు. హుల్ విప్లవం సమయంలో ఈస్ట్ ఇండియా ఆర్మీ 2 ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. మొదటిసారి పిర్ పైంటీలో, ఇంకా రెండవసారి బీర్భంలో. అయితే తరువాత బ్రిటిష్ వారు సిద్ధు, కన్హోలను అరెస్టు చేసి సోదరులిద్దరికీ మరణశిక్ష విధించారు. గిరిజనుల ఈ శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకోవటానికి ప్రతి సంవత్సరం జూన్ 30 హుల్ క్రాంతి దివాస్ జరుపుకుంటారు. ఈ తిరుగుబాటు బ్రిటిష్ పాలన పునాదిని కదిలించింది. దాదాపై నవరోజీ 1917 జూన్ 30 తేదీన ముంబైలో మరణించారు. దాదాపై నవరోజీ గొప్ప రాజకీయవేత్త, భారతీయ పండితుడు, వ్యాపారవేత్త. ఆయన గొప్ప దేశభక్తుడు. నవరోజీ సెప్టెంబర్ 4, 1825 ముంబైలో జన్మించారు. 1892 బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు ఆయన. నవరోజీ లిబరల్ పార్టీ అభ్యర్థిగా బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అక్కడ భారతీయుల హక్కుల గురించి, వారికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. నవరోజీ బ్రిటిష్ పార్లమెంట్లో తన పదవీ కాలంలో భారతదేశం నుండి సంపద హరించడాన్ని, భారతీయులకు సమాన ఉపాధి అవకాశాలను అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఇంకా దేశంలో పారిశ్రామికీకరణ ఆవశ్యకత గురించి వివరించారు. నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సహచరులలో ఒకరు. 1885 అలన్ హ్యూమ్ ఇంకా దిన్షా వాచాతో కలిసి ఆయన భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు. నవరోజీ 3 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. కాంగ్రెస్ సూత్రాలు, లక్ష్యాలను నిర్వచించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. జూన్ 30 తేదీన కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ జింటూ గోగాయ్ వీరమరణం పొందారు. కెప్టెన్ జింటూ గోగాయ్ 1970 నవంబర్ 22 అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో జన్మించిన ఒక వీర భారత ఆర్మీ అధికారి. అతను 17వ గర్వాల్ రైఫిల్స్లో కెప్టెన్. అతని ధైర్య సాహసాలకు మరణానంతరం వీర్చక్రను ప్రదానం చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో కెప్టెన్ గోగాయ్ తన ప్రాణాలకు తెగించి ఒక ముఖ్యమైన పోస్టును స్వాధీనం చేసుకునేందుకు భారీ శత్రువుల కాల్పులకు ఎదురొడ్డాడు. జూన్ 29 రాత్రి శ్రీనగర్ ఇంకా లేహ్లను కలిపే జాతీయ రహదారిపై ఉన్న జుబార్ హైట్స్ దగ్గర కాలాపత్తర్ నుండి శత్రువులను తొలగించే బాధ్యతను కెప్టెన్ గోగాయ్ ఇంకా ఆయన బృందానికి అప్పగించారు. ఈ ప్రాంతం బెటాలిక్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉంటుంది. కెప్టెన్ గోగాయ్ తన సైనికులతో కలిసి శిఖరంపైకి చేరుకున్నాడు. శత్రు సైనికులు కెప్టెన్ సేనను చూశారు. రెండు వైపుల నుండి భారీ కాల్పులు జరిగాయి. ఇందులో భారత సైన్యం శత్రు సైన్యానికి చెందిన 2 సైనికులను హతమార్చింది. అయితే అదే సమయంలో కెప్టెన్ జింటూ గోగాయ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాల కారణంగా ఆయన యుద్ధ భూమిలో అమరవీరుడయ్యారు. ప్రపంచంలో మొట్టమొదటి ఎమర్జెన్సీ నెంబర్ 999 జూన్ 30, 1937 లండన్లో జారీ అయింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఎమర్జెన్సీ నెంబర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకత ఏంటంటే, ఇది సిమ్ కార్డ్ లేకుండా కూడా పనిచేస్తుంది. జూలై 7, 1935 లండన్లోని ఓ ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 5 మహిళలు మృతి చెందారు. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక దళానికి కాల్ చేయటానికి పొరుగున నివసిస్తున్న ఒక వ్యక్తి ప్రయత్నించాడు. కానీ టెలిఫోన్ కాల్ కోసం చాలా క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఫలితంగా 5 మహిళలు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాతే ఎమర్జెన్సీ నెంబర్ అవసరం ఏర్పడింది.
తరువాత ఈ ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా ఒక నేరస్తుడు కూడా పట్టుబడ్డాడు. ఆ తరువాత ఎమర్జెన్సీ నెంబర్ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. భారతదేశంలో కూడా వివిధ అత్యవసర సేవలకు వేరువేరు నెంబర్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం 100, అగ్నిమాపక దళం కోసం 101, అంబులెన్స్ సేవ కోసం 102, ఇంకా 108 డైల్ చేస్తారు. ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 30వ తేదీన జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 2010వ సంవత్సరంలో గ్లోబల్ మీడియా ఇంకా టెక్నాలజీ కంపెనీ అయిన మషాబుల్ ద్వారా నిర్వహించబడింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కమ్యూనికేట్ చేసే విధానంపై సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించడం దీని లక్ష్యం. ప్రపంచంలో మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 1997లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాని పేరు 6 డిగ్రీస్. ఈ ప్లాట్ఫారంను ఆండ్రూ విన్రిచ్ ప్రారంభించారు. 2001లో ఇది 10 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉండేది, కానీ తర్వాత ఆగిపోయింది. నేటి కాలంలో సోషల్ మీడియా మన జీవితాలలో అంతర్భాగమైపోయింది. సోషల్ మీడియా వ్యాపారులకు వారి బ్రాండ్ గుర్తింపును నిర్మించుకోవడానికి, కస్టమర్లతో కనెక్ట్ అవ్వటానికి, ఇంకా మార్కెటింగ్ ప్రచారాలను అమలు చేయటానికి కొత్త మార్గాలను అందించింది. ఇంకా సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడానికి, మద్దతును పొందేందుకు, సామాజిక మార్పును తీసుకురావడానికి సోషల్ మీడియా ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ఫారం వాట్సాప్. దీనిని 48 కోట్లకు పైగా ఉపయోగిస్తున్నారు.